సార్ కోడెల శివప్రసాద్ గారికి బాగా అభిమానులు అయితే ఉన్నారు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, మీ కాన్స్టిట్యూన్సీలో బాగా విపరీతంగా ఆయన ఫాలోవర్గా ఆయన కుడిభుజంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇంకొంతమంది రేస్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో కూడా ఉన్నారు, మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది, ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? నేను అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాను. కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ నుండి సత్తెనపల్లి వెళ్ళిన టైంలోనే సార్ నియోజకవర్గానికి సంబంధించి సమస్యల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది? మీకు తెలిసినంత వరకు ప్రస్తుతం నర్సరపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? సమస్య సమస్యగానే మిగిలిపోయిందండి. తెలుగుదేశం గవర్నమెంట్లో శివప్రసాద్ గారు చేసిన అభివృద్ధి తప్ప నర్సరావుపేటలో ఒక్క వర్క్ కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఈ 3 సంవత్సరాల్లో చేసింది లేదు. సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఏ సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారనుకుంటున్నారు? ఆయన చేసిన పరిపాలనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? స్వతహాగా అతను ఇచ్చిన హామీలు అతని చేతుల్లో ఏమీ లేవు. ప్రీవియస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసిన వర్క్స్ను కూడా కంప్లీట్ చేయలేని అసమర్థత కలిగిన వాడని ఇక్కడున్న ఇన్ఛార్జిని కాదని మీకే టికెట్ ఇవ్వాలంటే ఎంతో కొంత ప్లస్లు ఎక్కువగా ఉంటాయనో లేదా ఇవన్నీ ఉంటేనే పరిగణలో తీసుకుంటారు, వేరే వాళ్ళని కాదని మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీకి వెళ్ళిన గ్రామాలను కూడా మేము ఏకం చేసుకొని ఓటింగ్ ప్యాటర్న్ పెంచుకోగలము అనే ధైర్యం ఉంది. సార్ మహానాడు సంబంధించి దాని తర్వాత బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ బాగా పెరిగింది, అంటే కారణం ఏమంటారు? ఈ యొక్క పరిపాలన పట్ల ప్రజలు వచ్చిన వ్యతిరేకత అంటారా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత రాష్ట్రానికి ఉందని గమనించడం వల్ల ప్రజల్లోంచి వచ్చిన మార్పు అంటారా? 3 సంవత్సరాలు చూశారండి ప్రజలు, వైసీపీ పాలనంతా కూల్చడంతో స్టార్ట్ అయ్యి అరాచకాలతో మొదలయ్యి ఆ విధంగా ప్రశ్నిస్తే కేసు పెట్టడం. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నిజంగానే మీ మనోభావాలు వారి యొక్క తీరు పట్ల మీ మనోభావాలు దెబ్బతింటున్నాయా? వైసీపీ ఒక కులాన్ని రెండు కులాలని వేరు చేసి చేస్తే మిగిలినందరూ మా కళ్ళు ఉంటారు అనుకొని ఒక అపోహతో ఆ విధమైన అభాండాలు వేస్తుంది. అమరావతిలో ఉన్న ప్రజల్లో ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా అని చెప్పి ఒక యాత్ర చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు, దానికి కూడా ఉత్తరాంధ్ర నుంచి అశేష ప్రజాస్పందన కూడా వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాత్ర ద్వారా పార్టీకి కలిగే ప్రయోజనాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాడండి. ప్రజా చైతన్యం కోసం రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందో వివరించి తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్పాలనే మంచి సంకల్పంతో